రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఆరు శుక్రవారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకు ఈరోజు సూర్యరాశి తుల ఇంకా చంద్రరాశి వృషభం ఈరోజు తిథి విద్య ముగింపు రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాలకు ఆ తర్వాత తదియా ప్రారంభం ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం ముగింపు ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు ఆ తర్వాత కృతిక నక్షత్రం ప్రారంభం భరణి నక్షత్రం ఇంకా కృతిక నక్షత్రం ఈ రెండూ కూడా ఏవైనా పనులను ప్రారంభించడానికి అంత మంచిది కాదు అందుకనే ఈరోజు శుభ సమయం లేదు ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈ రోజు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈరోజు అమృతకాలం ఉదయం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఈ రోజు రాహుకాలం ఉదయం పదకొండు గంటల పది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఈరోజు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల నుంచి రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మీనరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు మీనరాశి వారు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా మీ వ్యక్తిగతమైనటువంటి ప్రయాణాలు మీకు నూతన మిత్రులను పరిచయం చేస్తాయి అలాగే ఈరోజు మీరు ఈ పని మీద బయలుదేరినా కానీ అది అనుకూలమైన ఫలితాన్ని మీకు అందిస్తుంది ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగానూ జయం తక్కువగానో ఉంటుంది ఇంకా ఈ రోజు నుంచి మీరు పొదుపును ప్రారంభించడానికి ఎక్కువగా ఆలోచనలను చేస్తారు అలాగే ఈరోజు మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఒకనొక సందర్భంలో మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను కనుగొంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు మీరు ఒక విషయంలో మాత్రం కొద్దిగా గోప్యతగా ఉండటం మంచిది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఈరోజు వారి వ్యాపారానికి సంబంధించి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మాత్రం రావచ్చు అయితే అందులోంచి ఉత్తమమైనటువంటి ఆలోచనను ఉత్తమమైనటువంటి నిర్ణయాన్ని మీరు అమలు పరుస్తారు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీరు కొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నారు ఇంకా మీరు భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు చేసి పెట్టుకు ఎంచుకున్నటువంటి దానిని ఈరోజు మీరు అమలుపరుస్తారు ఇంకా మీ ఉద్యోగ సంస్థలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తించేటువంటి ఒక మంచి పనిని ఈరోజు మీరు చేయబోతున్నారు మీ ఈ ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు వారితో మీకున్నటువంటి బంధం బలపడుతుంది అలాగే ప్రతి విషయంలో కూడా వారి మాటకు మీరు గౌరవము ఇస్తారు ఇంకా అనవసరమైనటువంటి విషయాల గురించి ఈరోజు మీరు అస్సలు పట్టించుకోరు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు ప్రతి ఒక్కరితో కూడా చాలా ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తారు అలాగే మీ కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి మీ పెద్దలతో ఈరోజు మీరు చర్చించుతారు ఆ సమస్య పరిష్కార దిశగా కూడా ఈరోజు మీరు ప్రయత్నాలను చేస్తారు ముఖ్యంగా ఆ సమస్యకు సంబంధించి ఒక స్పష్టతను ఈరోజు మీరు పొందుతారు అది మీకు ఎంతో ఆనందాన్ని కలిగించుతుంది అలాగే ఈరోజు మీరు ముఖ్యంగా ఒక సందర్భాన్ని చాలా తెలివిగా వ్యవహరిస్తారు ముఖ్యంగా మీరు చాలా సందర్భోచితంగా ఈరోజు మాట్లాడి ఎదుటి వారి యొక్క మన్ననలను పొందుతారు భవిష్యత్తులో మీరు చేయవలసిన శుభకార్యానికి సంబంధించి ఈరోజు మీరు ప్రణాళికలను చేసుకుంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు అలాగే ఈ రోజు మీరు గతంలో కొన్న శ్రేయస్కు సంబంధించి లాభాలను పొందుతారు అలాగే నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి ఇంకా ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి